పక్కన మీరు ఆలోచిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము, ధైర్యం, సత్తా ఎవరికుంది? అనుభవం ఎవరికుంది? చేసిన ట్రాక్ రికార్డు ఎవరికుంది? రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలా లేదా అని అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మాకేదో ఒక 5,000 2,000 బిచ్చు వేశాడు సరిపోయింది అనుకుంటున్నారు. పేదవాళ్లకు చెప్తున్నా ఒకే మాట, మీకు 10 రూపాయలు ఇచ్చాడు 100 రూపాయలు దోచేశాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భార్య భర్త కొడుకులు కూర్చొని మీకేమిచ్చాడు? నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగాయి? కరెంట్ ఎంత పెరిగింది? పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగింది? పన్నులు ఎన్ని పెరిగాయి? ఒక్కసారి మీరు చూసుకొని 100 రూపాయలు లాక్కొని 10 రూపాయలు ఇస్తే అభివృద్ధి కాదు. నేను హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచతా, అందరు ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు ఇస్తాను. ప్రతి ఒక్క రైతు ఆదాయం పెరుగుతుంది, కూలీల ఆదాయం పెరుగుతాయి, వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి, ఆటో డ్రైవర్లు కూడా ఆదాయం పెంచుతాను తమ్ముళ్ళు అని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒక కార్యక్రమం కింద మీకు వచ్చాను. నేనేదో విమర్శించడం కాదు, ఇంకొక విషయం కూడా చెప్పాలి. మేము పొత్తులతో వచ్చాం, జెండాలు 3, పార్టీలు 3, అజెండా 1. ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం, మూడోది ప్రజా పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ. అది రావాలంటే సైకో పోవాలి, కూటమి రావాలి. రెండోది ఈరోజు జనసేన నాయకుడు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు న్యాయం జరగాలని వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు బేషరతగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన నాయకుడు. ఎప్పటి నుంచో చెప్పాడు, అవసరమైతే త్యాగాలు చేద్దాం, ఓటు చీలకుండా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ, తమ్ముళ్ళు మళ్ళా అధికారంలోకి వస్తాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ జీతాలు ఇవ్వాలన్నా, మీ అందరికీ సాగునీటి ప్రాజెక్టులు కట్టాలన్నా, రైతులను ఆదుకోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కేంద్ర సహకారం అవసరం లేదా అని అడుగుతున్నా. అందుకే 3 పార్టీలు జట్టు కట్టాం, ఒకరు తగ్గాం, ఇంకొకరు ఇంకో విధంగా తగ్గాం, 3 కూడా మేము అడ్జస్ట్ చేయామంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం అర్థం చేసుకొని ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు తగ్గారు, నేను తగ్గాను, బీజేపీ తగ్గారు, 3 తగ్గాం. తగ్గింది మీకోసరం, రాష్ట్రం కోసరం. ఈ విషయం ఆలోచించి, కొంతమందికి సీట్లు రాలేదు, కొంతమందికి సీట్లు వచ్చాయి, కానీ ఒకటే చెప్తున్నా, గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు కూడా పనిచేయాలి. అందరు అభ్యర్థులు గెలిపిస్తామని 3 పార్టీల కార్యకర్తలు నాయకులు చప్పట్లు కొట్టారు, షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఇంకో పక్క ఎంఆర్పిఎస్, ఎప్పుడో నేనే ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను సామాజిక న్యాయం కోసం. ఇప్పుడు వాళ్ళు కూడా అడిగారు, ప్రధానమంత్రి కూడా దానికి ఒప్పుకున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, జిల్లాల వారీగా కేటగరైజేషన్ చేసి అందరికీ న్యాయం చేసే బాధ్యత
మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని.